హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. గతంలో కంటే ఎక్కువగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ, ఇతర అత్యవసర పనుల కోసం వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. నగరంలో లాక్డౌన్ పై మరింత సమాచారం విజయ్ అందిస్తారు. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ మరింత కూడా అప్రమత్తమయ్యారు. ఈరోజు అంటే రోజువారీ కాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా చెక్ పోస్టులను ఎక్కువగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఉదయం టైంలో కొన్ని వాహనాలు బయటకు వెళ్ళి అనుమతిస్తున్నప్పటికీ ఈరోజు మాత్రం ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అసలు ఎందుకు వెళ్తున్నారు, బయటకు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్, తెలంగాణలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణతో పాటు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు హై అలర్ట్ అయిందనే చెప్పవచ్చు. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ప్రస్తుతం బేగంపేట దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు పోలీసులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఇక్కడ బారిగేట్లను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది వాహనదారులు రోడ్లపైకి రావడంతో కొంత ఇబ్బందులు అయితే ఇక్కడ స్పష్టంగా తలెత్తుతున్నాయి. ఎంత అవేర్నెస్ చేసినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని అవేర్నెస్ కూడా చూపించినా కానీ కొంతమంది పబ్లిక్ అయితే రోడ్లపైన తిరుగుతూనే ఉన్నారు. ఇంటికి ఒక్కళ్ళు రావాలని చెప్పి పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ అందరూ చెప్పినప్పటికీ మాత్రం ఇక్కడ ఇద్దరిద్దరు ముగ్గురు రోడ్లపైన వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారిని పోలీసులు ఆపి ప్రత్యేకంగా వారికి కౌన్సిలింగ్ ఇస్తూ చలాన్లు కూడా అంటే వారి పైన ఫైన్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే కరోనా వైరస్ తగ్గుతున్న అనుకున్న టైంలో ఢిల్లీ సంఘటనతో తాజాగా మనం చూస్తున్నాము, బీభత్సమైన కేసులు పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్ అయితే పూర్తిగా అలర్ట్ అయ్యారు. పోలీస్ శాఖ కావచ్చు, ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ అయిందనే చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 20-25 మంది టీమ్స్ ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇక్కడ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరికి ముగ్గురు ఎక్కువ మంది కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వారి వాహనాలను ఆపి కొన్ని వాహనాలను సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నది. చాలామంది స్వచ్ఛందంగా కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. కొంతమంది మనం చూస్తున్నాం, కొంతమంది సేవ ఏదైతే ఉందో సేవా కార్యక్రమాలు చేసే పలువురు కూడా పోలీసులకు బాసటగా నిలుస్తూ పండ్లు, అదేవిధంగా బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ అన్నీ పంచుతూ ఉన్నారు. కొంతమంది అయితే నార్మల్గానే రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటి వాటి పట్ల మాత్రం పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అనవసరంగా రోడ్లపైన తిరగొద్దు అని చెప్తున్న చాలామంది రోడ్లపైకి వస్తుండడంతో ఇంకా సమస్య తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. అందుకని చెప్పి పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు, ఎవ్వరు కూడా బయటకు రావద్దు, ఒకవేళ ఏదైనా అవసరం ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక్కరే రావాలి తప్ప గుమ్మి గుంపిగా ప్రజలు ఎక్కడ ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో వైరస్ మనం చూస్తున్నాం, నిన్న రాత్రే కేసులు పెరిగి ఇప్పుడు 115-120 కేసుల దగ్గరకు కూడా మనం ఉండడంతో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి పోలీస్ శాఖ కూడా భావించి ప్రతి ఒక్క నగరంలో జల్లెడ పట్టే విధంగా చెక్పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. నిన్న మొన్న కొంచెం సిటీ రిలీఫ్ ఉండే, అంటే కొన్ని చోట్ల నార్మల్గానే పోలీసులు విడిచిపెట్టినప్పటికీ ఈరోజు ఉదయం నుంచి మాత్రం పరిస్థితి అయితే మొత్తం చేంజ్ అయింది. కంప్లీట్గా అలర్ట్ అయిపోయినారు పోలీసులు. ప్రతి ఒక్క వాహనదారుని ఆపి ఎక్కడ తిరుగుతున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వాహనాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ పక్కన సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. కొంతమంది వాహనదారులు చెప్తే వినడప్పటికీ కొన్ని వాహనాలను అయితే అక్కడ పక్కన పెట్టారు, వారి వాహనాలను సీజ్ చేశారు, వారికి ఫైన్లు వేస్తున్నారు, అసలు రోడ్లపైన ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. మొత్తం మీద కరోనా తగ్గుతుంది అనుకున్న సమయంలో ఢిల్లీతోని మళ్ళా కేసులు వ్యాపించడంతో ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు నగరంలో అప్రమత్తమైంది. జిల్లాలలో కూడా పాజిటివ్ కేసులు, ఇప్పుడు నల్గొండలో ఇందాక మనం చూసినట్టయితే నల్గొండలో కూడా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఓవైపు నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ ఈ జిల్లాలలో పాజిటివ్ కేసులు రావడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కాదు, పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది అని చెప్పొచ్చు. సిటీలో మాత్రము ఇంకా ఇప్పుడు ఈ రానున్న రోజులలో మరింత కఠినతరం చేసేగా పోలీసులు అయితే పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీస్ శాఖను అయితే చెప్తున్నారు, ప్రజలు దయచేసి ఎవ్వరు కూడా బయటకు రావద్దని, ఫ్యామిలీ నుంచి ఒక్కరు ఏదైనా అవసరం ఉంటే రావాలని, మరీ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్కిళ్లలో
దాదాపు 20-25 మంది టీంతో ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది బేగంపేటలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్.